హిమాలయ సబ్ డివిజన్లో మీకు చెప్తున్నట్లుగా రెండు కులాల మధ్యన ఆధిపత్య పోరుతో పాటు ఎక్కువ రౌడీజం కూడా ఉంటుందని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో. తెనాలి ఒక ట్రెడిషనల్ టౌన్. సామాజికంగా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఆంధ్ర ప్యారిస్ అనేవారు. ప్రజలు దేనికి కాంప్రమైజ్ కారు. ఏది ఉన్నా కూడా ఓపెన్గా లీగల్గా ఫైట్ చేస్తారు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్తారు. అంత నైపుణ్యం ఉంది. సామాజికంగా అంటే గుంటూరు జిల్లాలో అవేర్నెస్ ఎక్కువ. ఎడ్యుకేషను అవేర్నెస్ ఎక్కువ. ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటారు. దాంతో ఉంటుంది కానీ బాగానే ఉంటారు. సార్, తెనాలి సబ్ డివిజన్ తర్వాత నెక్స్ట్ మీకు ప్రమోషను ఎక్కడికి వచ్చారు? 2013, 2012, 2013 త్రీ ఇయర్స్ తెనాలిలో చేశాను. 2014 నాకు ఎడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఇంటెలిజెన్స్ అదే సంవత్సరంలో బైఫర్కేషన్ కూడా జరిగింది. నన్ను ఏపీ క్యాడర్కి అలాట్మెంట్ చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్లో ఎడిషనల్ ఎస్పీగా జాయిన్ అయ్యాను. జూలై 31, అంటే ఒక నెల రోజుల ముందు నేను రిటైర్ అయ్యాను. ఇప్పటివరకు కూడా 5 ఇయర్స్ ఇక్కడే పనిచేశాను. ఇంటెలిజెన్స్లో ఏం వర్క్ చేసేవారు? పొలిటికల్ వింగ్ అని లేదంటే కమ్యూనల్ ఆ వింగ్? పొలిటికల్ ఇంటెలిజెన్స్. అంటే పొలిటికల్ వింగ్ అంటే జనరల్గా ఇంటెలిజెన్స్ అనగానే పొలిటికల్ పార్టీలు, అంటే గవర్నమెంట్ ఎవరు అధికారం ఉన్నారో ఆపోజిషన్ పార్టీ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అన్నది వాస్తవం అంటారా? అట్లా ఉండదు. గవర్నమెంట్కి ఎక్కడ ప్రజాదరణ ఉంది, ఎక్కడ లేదు, ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు, ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఏది బాగా జరుగుతుంది, స్కీమ్స్ ఇంప్లిమెంటేషను ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వానికి ఉపయోగపడే సమాచారాన్ని అంతా కూడా సేకరించడం, ఇన్పుట్స్ రిపోర్ట్స్ ద్వారా టైం టు టైం సబ్మిట్ చేయటం అది జరుగుతుంది. సార్, ఇంటెలిజెన్స్ తర్వాత మీరు దాదాపు మీరు 2014 అనుకుంటా ప్రమోషన్ వచ్చింది అడిషనల్ ఎస్పీ, 2014 ఇంటెలిజెన్స్ చేశారు, పొలిటికల్ వింగ్ చూశానంటారు, రిటైర్ అయిపోయిందని చెప్తున్నారు. మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒకటి. రెండోది, చార్జ్షీట్లు పక్కా వేయడంలో వైటీఆర్ ప్రసాద్ గారికి మంచి పేరు ఉందన్నారు, ఆ సీక్రెట్ ఏంటో మీకు సబార్డినేట్కి చెప్పడం. మూడో క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్. 2014 నాకు ఆన్ ప్రమోషను ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్లో పోస్టింగ్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, ఏపీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. అప్పట్లో ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఉన్న ప్రెమిసెస్లోనే షేరింగ్ బేసిస్లో ఉండేది. అడిషనల్ డీజీపీ గారు, ఐజీ గారు, డిఐజీ గారు, ఎస్పీలు, ఆఫీసు అంతా కూడా ఇక్కడ ఉండేది. వారితో కలిసి మేము ఉండేవాళ్ళం. తర్వాత 2016 ఇంటెలిజెన్స్ ఆఫీసు సీనియర్ ఆఫీసర్సు విజయవాడకు షిఫ్ట్ అయిపోయినప్పటికీ కూడా ఇక్కడే మా యూనిట్, స్పెషల్ యూనిట్ ఇక్కడ పనిచేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. జూలై 2019 నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయ్యి ప్రస్తుతానికి రిలాక్స్గా ఉన్నాను. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ
ఎవరికి పదును లేదురా.